పేరుకి గవర్నమెంట్ గానీ ఇక్కడ వైద్యం అనేది చాలా బాగుంటది. హాస్పిటల్ బాగా క్లీన్ గాను నీట్ గా ఉంటుంది. చాలా బాగా కేర్ తీసుకుంటారు. నమస్తే, ఐ యామ్ డాక్టర్ ఆర్ నరేంద్ర సింగ్, మెడికల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్, ఏరియా హాస్పిటల్ నూజివీడు. ఇది 100 బెడ్ హాస్పిటల్ అండి. అయితే ఎక్కువగా ఏంటంటే మనకు డెలివరీస్ కి కొంచెం ఫేమస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తుంటారు హాస్పిటల్ కి. నియర్లీ 11 మండల్స్ ఆఫ్ పాపులేషన్ మనం కవర్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ నుంచో కూడా మనకు డెలివరీస్ కోసం ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ రెగ్యులర్ గా వస్తుంటారు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఫెసిలిటీస్ అనేవి మాకు చాలా అందుతున్నాయండి. వచ్చిన ప్రెగ్నెన్సీ వాళ్ళని కానీ ఎవరినైనా సరే డిలే చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు ఓబీసీవై విభాగంలో యాంటీనేటల్ కేసులు రోజుకి 100 నుంచి 120 మెంబర్స్ దాకా ఓపీ వస్తుంది. తర్వాత ఎవ్రీడే 5 to 10 అడ్మిషన్స్ జరుగుతుంటాయి. ఎవ్రీ మంత్ వీఆర్ కండక్టింగ్ మోర్ దాన్ 200 డెలివరీస్. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఇక్కడికే వచ్చా, బాగా చూసారు ఇక్కడ. డెలివరీ అయిన తర్వాత 9000 ఇచ్చారు డబ్బులు. ప్రైవేట్ హాస్పిటల్లో బాగా చూస్తాను అనుకుంటున్నారు, కానీ ఇక్కడే బాగా చూస్తున్నారు. సాధ్యంత వరకు ఇక్కడ మనము నార్మల్ డెలివరీస్ కండక్ట్ చేస్తాము. ఏదైనా కాన్బట్ పొజిషన్ లో అవసరం అయితే సిజర్ ఇన్సెక్షన్స్ కూడా రౌండ్ ది క్లాక్ నిర్వహించడం జరుగుతుంది. 15 మెంబర్స్ దాకా డాక్టర్స్ ఉన్నారు, రౌండ్ ది క్లాక్ అవైలబుల్ గా ఉంటారు. లాస్ట్ మంత్ 217 డెలివరీస్ కండక్ట్ చేశాము. నాకు హై బీపీ ఉన్నా సరే మేడం వాళ్ళు ట్విన్స్ అని ఆపరేషన్ చేశారు. బయట ఈ ట్రీట్మెంట్ అయితే 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ డాక్టర్ గారు కానీ సిస్టర్ గారు కానీ ఎవరు రూపాయి కూడా తీసుకోకుండా నాకు ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగా, ఇంత బాగా చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తానండి. సిన్స్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ఇన్స్టిట్యూట్ అండి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. వీఆర్ గివింగ్ 100% గుడ్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సీఎం సార్ ఫర్ గివింగ్ సచ్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ అస్ ఎవ్రీ టైమ్. ఇక్కడ నూజివీడు ఏరియా హాస్పిటల్లో చిన్నపిల్లలకు అవసరమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. మేము సర్వీసెస్ 24 అవర్స్ న్యూ బార్న్ ఎమర్జెన్సీస్ ఏమున్నా సరే స్టెబిలైజ్ చేసి మేనేజ్మెంట్ చేస్తున్నాము. వీటిలో ఎక్కువగా నెలలు తక్కువ పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, ఉమ్మనీరు మింగిన వాళ్ళకి, మెకోనియం బేబీస్కి, వాళ్ళకి కూడా ఊపిరి ఇబ్బందిగా ఉన్న బేబీస్ అందరికీ ఆక్సిజన్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు మరి హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల చాలా ఎక్విప్మెంట్ కూడా మనకు హాస్పిటల్కి వచ్చినవి. మన హాస్పిటల్కి 3 స్కాన్ మిషన్స్ కూడా వచ్చినవి. అందువల్ల ఓపీలో కూడా ఎక్కువ స్కాన్స్ పర్ డే 50 పైన స్కాన్స్ చేయటం జరుగుతుంది. 6 మంత్స్ నుంచి వస్తున్నాను. ఇక్కడ డాక్టర్లు కూడా బాగా చూస్తున్నారు, స్కానింగ్ కూడా బాగా చేస్తున్నారు. బయట తీయాలంటే స్కానింగ్ 1500 నుంచి 2000 అవుతుంది. ఈ హాస్పిటల్లో అన్ని రకాల మందులు ఉచితంగా పేదవారికి సప్లై చేయబడుతున్నాయండి. ఏ మందు లేదు అనే ప్రసక్తి ఉండదు. వాళ్ళందరికీ కూడా మరి మేము మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మరి వాళ్ళకి మరి పంపించడం జరుగుతుంది. అంబులెన్స్ లోనే వచ్చాం, సక్రమంగా వైద్యం అందింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఇంటికి వెళ్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో క్షేమంగా మనీ లేకోకుండా ఇంటికి క్షేమంగా పంపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు.